హలో ఫ్రెండ్స్, ఈరోజు గోధుమ పిండితోటి స్వీట్ చేసుకుందామండి. ఈ కప్పుతోటి 2 కప్పుల గోధుమ పిండి, 1 కప్పు పెరుగు, 1 కప్పు పాలు, తగినంత ఉప్పు, తినే సోడా. దీన్ని తయారు చేసుకునే విధానము, 1 కప్పు చక్కెర పొడి చేసుకోవాలి. ఈ 2 కప్పులు తీసుకొని దీంట్లో చక్కెర పొడి వేసేసుకోవాలి. 1 కప్పు పెరుగు వేసేసుకోవాలి. 1 చిటికెడంత ఉప్పు వేసుకోవాలి. తినే సోడా వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి. కొంచెం లైట్గా కలిపి పాలు పోసి కలుపుకుంటుంది. 1-3 స్పూన్లు మంచినూనె కూడా పోయాలండి. నూనె లేకపోతే నెయ్యి కూడా పోసుకోవచ్చు. తయారు చేసే విధానము, చపాతి లాగే విధంగా చేసుకొని ఇట్లా రౌండ్గా వీటిని ఇట్లా చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత చిన్నవి కూడా చేసుకోవచ్చు. చిన్న మూతలతోటి తీసుకున్నాక ఒక వీటిని ఈ విధంగా ఈ రెండింటిని ఇట్లా మధ్యలో ఇట్లా వచ్చేసి ఈ రెండింటిని ఇట్లా పట్టి ఇట్లా వచ్చేసేయాలి. అంత ఆగిందండి. కొంచెం సిగ్గు పెట్టుకొని అన్నీ లేచేసుకొని ఫ్రై చేసుకోవాలి. గోధుమ పిండితోటి గవ్వలు రెడీ అయినాయండి. మీరు కూడా ట్రై చేయండి. ఇది విధంగా కాకుండా బిస్కెట్స్ కూడా చేసుకోవచ్చు. నమ్మక పారలాగా కూడా చేసుకోవచ్చు. సాయంత్రం పూట పిల్లలకు స్నాక్స్ లాగా బాగుంటుంది గోధుమ పిండితోటి. మీరు ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్.